రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఇక మండు టెండర్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక రోహిణీ కార్తులో రోడ్లు పగిలే ఎండలు ఉంటాయని చెబుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఏప్రిల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందంటే వచ్చే నెలలో ఎలా ఉంటాయా ఎండలని భయపడుతూ ఉన్నారు జనం వేసవ కాలంలో రోహిణీ కార్త్ అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు అంతలా సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు కానీ ఇప్పుడు ఏప్రిల్ తొలి వారంలోనే ఇంత ప్రభావం కనిపిస్తోంది మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉంటాయి అప్పుడు ఇంత భారీగా చర్చ సాగుతుంది కానీ ఇప్పుడే ఏప్రిల్లో అంటే నెల పదిహేను రోజుల ముందే బాణుడి ప్రభావం మామూలుగా కనిపించడం లేదు నిప్పులు కక్కుతూ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా సూచన చేస్తోంది అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో చూస్తే నిజామాబాద్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఏకంగా నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది ఆదిలాబాద్లో నలభై ఒక్క డిగ్రీలు మెదక్లో నలభై డిగ్రీలు రామగుండం నలభై డిగ్రీలు ఖమ్మంలో నలభై ఐదు డిగ్రీలు భద్రాద్రి కొత్తగూడెంలో నలభై ఐదు డిగ్రీలు నల్గొండలో నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతోంది గత ఏడాది ఇదే సమయానికి గ్రేటర్లో చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా నగరం బగబాగా మండుతోంది రాజేంద్ర నగర్ ఏరియాలో నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతే పటాన్ చెరువులో కూడా నలభై డిగ్రీలు నమోదైంది మిగిలిన జిల్లాల్లో కూడా ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతోంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా పదేళ్లలోపు పిల్లలు వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని కొంచెం నీటిని ఎక్కువగా తీసుకోవాలి సమయంలోని తెలియజేస్తున్నారు బయటికి వెళ్ళేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్తో పాటు గొడుగు కళ్ళకి కళ్ళజోడు ఖచ్చితంగా కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిదని వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు వచ్చే నాలుగైదు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని కూడా చెప్తోంది వాతావరణ శాఖ